చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి క్వారంటైన్ కు వెళ్ళడానికి నిరాకరణ. నచ్చ చెప్పేందుకు ప్రయత్నిస్తున్న అధికారులు. శ్రీకాళహస్తి పట్టణంలో కరోనా పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాల్లోని చుట్టుపక్కల వారిని క్వారంటైన్ కి పంపించడానికి అధికారులు ప్రయత్నించగా కొందరు నిరాకరించి అధికారులతో వాగ్వాదానికి దిగారు. శ్రీకాళహస్తిలో అధికార యంత్రాంగానికి విచిత్రమైన పరిస్థితి ఎదురవుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చేయడానికి అధికార యంత్రాంగం పాజిటివ్ వచ్చిన ప్రాంతాల్లోని చుట్టుపక్కల కుటుంబాల వారిని గుర్తించి వారికి వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు క్వారంటైన్ కేంద్రాల్లోకి పంపించడానికి ఏర్పాట్లు చేశారు. పట్టణంలోని నగచపాలెం పూసల వీధి ప్రాంతాల్లో గుర్తించిన కుటుంబాలను పంపేందుకు అధికారులు ప్రయత్నించగా కొందరు తీవ్రంగా వ్యతిరేకించి అధికారులతో వాగ్వాదానికి దిగారు. తాము అక్కడికి వెళ్లమని ఇంట్లోనే ఉంటామని భీష్మించారు. ఒక దశలో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో తహసీల్దార్ జరీనా బేగం, డిఎస్పీ నాగేంద్రుడు, సిఐ నాగార్జున రెడ్డి కుటుంబాలతో చర్చలు జరిపారు. దీనిపై ప్రతిష్టంభన నెలకొనడంతో జిల్లా కలెక్టర్ ఎస్పీకి సమాచారం పంపించారు. పట్టణ పరిధిలో 61 మందిని గుర్తించి వారిని పంపించాలని అధికారులు తొలుత భావించినప్పటికీ 19 మంది ముందుకు రాగా మిగిలిన వారు వ్యతిరేకించడంతో అందరినీ మోటివేట్ చేసి వారిలోనూ అవసరమైన వారిని మాత్రమే పంపాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మత పెద్దలను పిలిచి చర్చలు జరుపుతున్నారు. ఎవరూ కూడా అనవసరమైన ఆందోళన చేయవద్దని, క్వారంటైన్ కేంద్రంలో తగిన వసతులు కల్పించబడుతుందని, ఇంట్లో ఉంటే ఎలా ఉంటుందో క్వారంటైన్లోనూ అలాగే ఉంటుందని అధికారులు నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నువ్వు తమ్ముడు కథ చెప్పడానికి మరి చూడండి అమ్మా, మీరు ఒకరిని పర్మిట్ చేస్తాం. సామాన్యంగా అయితే అందరిని లిఫ్ట్ చేయాలమ్మా. మీరు అడుగుతున్నారు కాబట్టి మీతో పాటు ఒకరు మీరు ఉండండి అమ్మా. మీ అమ్మగారితో పాటు మీరు ఉండండి. మీకు ఏం కావాలన్నా ఇతను లోకల్ వాలంటీర్ కదా, ఇతను మీకు ఫోన్ మీరు ఫోన్ చేస్తే చాలు. మీకు ఏం కావాలన్నా బయట నిల్చుకొని పోయి 6 రోజుల తర్వాత ఇస్తాం. మేము 14 రోజులు మేము పెట్టుకో, మా సెకండరీ కాంటాక్ట్స్ కాబట్టి 6 రోజుల తర్వాత వదిలేస్తాం అనమాట. సరేనా, 6 రోజుల తర్వాత ఇంకో టెస్ట్ చేసి పంపించేస్తాం. పరిస్థితి అయితే ఏం లేదు, మేము ఐడెంటిఫై చేసామండి. దాదాపు 24వ తేదీ నుంచి మనం చూసుకున్నట్లయితే ప్రతిరోజు ఏదో ఒక కేసు అయితే వస్తూనే ఉంది. కేసు వస్తున్నప్పుడు మేమేం చెప్తున్నాము, వాళ్ళు తెలుసో తెలియకో కొంతమంది కలిసి ఉంటారు. 15 రోజులు 20 రోజుల తర్వాత వచ్చేసి అది బయటికి వస్తూ ఉంది. టెస్టులు చేయించుకోవాలి. టెస్టులు చేయించుకున్న తర్వాత రిజల్ట్ వచ్చేంత వరకు తర్వాత వచ్చేసి కొన్ని మెడికల్ గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ గైడ్లైన్స్ పాటించాలి. ఇది వచ్చేసి ఎవరికో పరిమితం కాదు, ప్రతి ఒక్కళ్ళకి కూడా. నేను కూడా టెస్ట్ చేయించుకున్నాను, మీకు డౌట్ ఉంటే చెప్పండి, మీ ఎదురు కూడా మేము కూడా స్వాబ్ తీసుకొని చూపిస్తాం. ఓకే, ఇంతకంటే అప్పీల్ చేసేది ఏం లేదు. ఫాలో అయితే పద్ధతిగా తీసుకెళ్తాం.